హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ ఫ్రెండ్స్ ఈరోజు మనం శ్రీవారాహి కార్స్ అని చెప్పేసి ప్రీ కార్స్ కార్స్కి వచ్చినాం సో ఇక్కడ అన్ని సెకండ్ హ్యాండ్ కార్స్ ఉన్నాయి మీకు కావాలంటే చూపిస్తాను అన్ని చాలా కార్లు ఉన్నాయి వాటి ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను వీడియో చూస్తున్నాను మర్చిపోకుండా లైక్ కొట్టండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ మీకు వీటికి ఒరిజినల్ ఆర్స్ ఇస్తారు సిసి ఇస్తారు ఎన్వోసీ ఇస్తారు అండ్ మీకు ప్రతి ఒక్క వెహికల్ కి రీఫైనాన్స్ కూడా చేస్తారు అండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సర్వీస్ ఛార్జ్ ఉంటుంది జీఎస్టీ అలా ఏముండదు చాలా వెహికల్స్ ఉన్నాయి ఇప్పుడు చూస్తున్నారు వెహికల్స్ అన్ని ఈ కార్ల ప్రైజెస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను లొకేషన్ వచ్చి మీకు ఎల్బినార్ కామ్నేని ఉంటుంది కదా ఎల్బినార్ కామ్నేని దగ్గర ఉంది వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను గూగుల్ మ్యాప్ లింక్ ఇచ్చేసిన డైరెక్ట్ లింక్ ఇచ్చేసిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇది వచ్చేసి కామ్నేని ఫ్లైఓవర్ కామ్నేని ఇట్లయితే కామ్నేని ఇటు సైడ్ అయితే ఉప్పల్ స్ట్రైట్గా వచ్చేసి ఓక్సాక్ అండ్ షోరూమ్ ఉంటుంది దాని ఆపోజిట్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి చాలా వెహికల్స్ ఉన్నాయి ప్రైజెస్ డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఏమేమి కార్లు ఉన్నాయని చెప్పేసి అన్ని మోడల్ వైజ్గా ప్రైజెస్ అన్నీ చెప్తాను ఇది వచ్చేసి ప్రీ ఓన్డ్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ మీకు డాక్యుమెంట్ వైజ్గా కూడా ఏం ప్రాబ్లం ఉండదు అన్ని డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేస్తారు ఒరిజినల్ ఆర్స్ కూడా ఇస్తారు రీఫైనాన్స్ కూడా చేస్తారు ఇవన్నీ ఉన్నాయి అండ్ ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను శ్రీవారాహి కార్స్ ప్రీ ఓన్డ్ కార్స్ మార్నింగ్ లెవెన్ నుంచి ఈవినింగ్ సెవెన్ దాకా ఉంటుంది సో మీకు సండే నుంచి మండే ఇంకా అన్ని డేస్ ఓపెన్ అయి ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రైసెస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి ఈ ఐ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ రెండు వేల పదహారు మ్యాగ్నా అండ్ మీరు ప్రతి ఒక్క వెహికల్ చెక్ చేసుకోవచ్చు టెస్ట్ డ్రైవ్ కూడా చేయొచ్చు టెస్ట్ డ్రైవ్ చేయొచ్చు మీకు కావాలంటే బయటికి కూడా ఇస్తారు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు మీకు దర్శనాలను వాళ్ళని తీసుకొని వచ్చి చెక్ చేసుకోవచ్చు అంతా చూసుకొని ఓకే అనుకుంటేనే రేట్ అనేది మాట్లాడుకోవచ్చు నేను ప్రైజెస్ డీటెయిల్స్ చెప్తాను చూడండి హ్యూండా ఎయిర్ టెన్ మ్యాగ్నా టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వన్ పాయింట్ టూ డీజిల్ ఇంజన్ లైఫ్ ట్యాక్స్ ఉంది ఫియల్ ట్యాప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఇక అన్నిటికీ లైఫ్ ట్యాక్స్ అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇక నేను చెప్పక్కర్లేదు ఒరిజినల్ ఆర్ట్స్ కూడా ఉంటుంది అండ్ ఖచ్చితంగా ఫై ఫైనాన్స్ అయితే మళ్ళీ మీకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే ప్రతి ఒక్క కార్కి ప్రైస్ వచ్చేసి ఫోర్ ల్యాక్స్ చెప్పారు నాలుగు లక్షలు చెప్పారు ప్రైజ్ నెగోషియేషన్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజెస్ కాదు నెగోషియేషన్ ప్రైజెస్ అన్ని నెక్స్ట్ మారుతి బెలీనో ఆల్ఫా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మారుతి బెలీనో ఆల్ఫా వేరియంట్ ఫిల్టాప్ వచ్చేసి వెహికల్ ఇది డీజిల్ వెహికల్ కిలోమీటర్ రీడింగ్ ఎయిటీ నైన్ థౌసండ్ తిరిగింది ఎనభై తొమ్మిది వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ వీటికి అన్నిటికీ కిలోమీటర్ రీడింగ్ మెన్షన్ చేస్తారు ఒకదానికి ఫస్ట్ దానికి మెన్షన్ చేయలేదు అండ్ మీకు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి చూసేట టచ్ స్క్రీన్ ఇది ఆల్ఫా ఆల్ఫా వేరియంట్ ఇది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఆల్ఫా వేరియంట్ ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్ రెడీ తిరిగింది ప్రైస్ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ఏడు లక్షల యాభై వేలు చెప్పే ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది సో ఫిక్స్డ్ ప్రైసెస్ ఏం కాదు సో ఇది పేడ్ ప్రమోషన్ కూడా కాదు ఫ్రెండ్స్ అన్న తెలిసి నాకు ఫస్ట్ నుంచే సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం చేద్దాం అని చెప్పేసి చేసిన మీకు కూడా మీ దగ్గర కూడా అంటే చాలా ఏమైనా యాడ్స్ ఉంటే సెకండ్ హ్యాండ్ కార్స్ నాకు మెయిల్ చేయండి స్క్రీన్ పైన ఇస్తాను నా మెయిల్ సో మెయిల్ చేస్తే నేను మీకు కాంటాక్ట్ అవుతాను సో ఇప్పటి నుంచి వీడియోస్ చేద్దాం బయట సెకండ్ హ్యాండ్ కార్స్ కూడా సో ఇది నెక్స్ట్ మార్తి ఈకో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ దీని డీటెయిల్స్ ఎక్కువ ఇవ్వలేదు మారుతి ఇకో టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పెట్రోల్ వెహికల్ ప్రైస్ ఫోర్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్పారు రెండు వేల పదిహేడు మోడల్ ప్రైజ్ నాలుగు లక్షల ఎనభై వేలు చెప్పారు ఇది కూడా నెగోషియేషన్ ఉంటుంది అండ్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు సో అన్న తెలుసు కాబట్టి చేస్తున్నాను నేను అన్న కూడా చెప్పిన అన్న మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే చూడండి కొంచెం మంచి కార్లు ఇప్పివ్వండి కొంచెం ప్రైస్ కూడా మంచిగా కొంచెం తక్కువలో అయిపోయాడు మంచి కార్లు ఇప్పిండి అని చెప్పినా అన్న వాళ్ళు కూడా ఓకే అన్నారు నేను కూడా పైసలు ఏం తీసుకోవాలి అన్న వాళ్ళ దగ్గర ఫ్రీగానే వేసిన సో మీకు కూడా వెళ్తే మంచి కార్లు ఇప్పిస్తాడు ఖచ్చితంగా విజిట్ చేయండి మారుతి షిఫ్ట్ ఎల్డే ఇది నెక్స్ట్ మారుతి షిఫ్ట్ ఎల్డే టూ థర్టీన్ మోడల్ రెండు వేల పదమూడు మారుతి షిఫ్ట్ ఎల్డే కిలోమీటర్ రీడింగ్ లక్ష పదిహేను వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ ఎల్డీఐ ఇది షిఫ్ట్ ఫీల్డ్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్ ప్రైస్ మూడు లక్షల తొంభై వేలు చెప్పారు త్రీ ల్యాక్స్ నైంటీ థౌజండ్ సో నెగోషియేషన్ ఉంటుంది ఎల్డీఐ ఎల్డీఐ అంటే మీకు బేసిక్ అది ఎక్కువ ఫ్యూచర్స్ ఏమి ఉండవు అంటే స్టీరింగ్ కంట్రోల్స్ కానీ టచ్ స్క్రీన్ కానీ అట్లా ఏముండవు సో పవర్ విండోస్ వస్తే బేసిక్గా పవర్ విండోస్ డీజిల్ వెహికల్ సో మైలేజ్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ దాకా వస్తుంది ట్వంటీ ట్వంటీ టూ వస్తుంది అండ్ డిపెండ్ ఆన్ అంటే డ్రైవర్ కండిషన్ బట్టి ఉంటుంది అంటే డ్రైవర్ నడిపేదాన్ని బట్టి ఉంటుంది మన వాళ్ళు చాలామంది అన్న ఏ కార్ ఎంత మైలేజ్ వస్తుంది అని కూడా అడుగుతుంటారు అది ఎట్లా ఉంటుంది అంటే కొందరు ఎట్లా అంటే ఎయిటీ నైంటీ స్పీడ్లో కొడతారు కొందరు వన్ ట్వంటీ వన్ థర్టీలో కొడతారు సో ఏంటంటే వాళ్ళు నడిపే దాని మీద ఉంటుంది సో మైలేజ్ ఎంత ఇస్తుంది అని చెప్పలేం సిటీలో ఒక లాగిస్తుంది సిటీలో ఎయిటీన్ నైన్టీన్ ఇవ్వచ్చు హైవే మీద మనము ఓకే కాన్స్టాంట్ స్పీడ్కి వెళ్తాం కాబట్టి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇవ్వచ్చు డిపెండ్ ఆన్ వెహికల్ అది మనం మైలేజ్ అనేది చెప్పలేము మన వాళ్ళు కొందరు మైలేజ్ కూడా అడుగుతారు అందుకని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మారుతి ఎస్క్రాస్ మారుతి ఎస్క్రాస్ టూ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మారుతీ ఎస్క్రాస్ జెటా వేరియంట్ టాప్ అండ్ అండ్ కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి నైంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది తొంభై ఏడు వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ క్రాస్ డీజిల్ వెహికల్ ప్రైస్ ఎనిమిది లక్షల యాభై వేలు చెప్పారు ఎయిట్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ చెప్పారు ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది డీజిల్ వెహికల్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ మారుతీ ఎస్ క్రాస్ జెటా వేరియంట్ ఇది చూడండి బ్లూ కలర్ కొంచెం బాగుంటుంది క్రాస్లో ఏమంటారు కామెంట్ చేయండి బ్లూ బాగుంటుందా బ్లాక్ బాగుంటుందా ఎస్ క్రాస్లో అని చెప్పేసి మీ ఫేవరెట్ ఏదో మారుతి ఎస్ క్రాస్ జెటా వేరియంట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ కాబట్టి లక్ష ఇరవై ఏడు వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ తిరిగింది కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి డీజిల్ వెహికల్ ప్రైస్ ఎయిట్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ చెప్పారు ఎనిమిది లక్షల నలభై వేలు చెప్పారు సో మీకు ఇక్కడ రీఫైనాన్స్ కూడా చేస్తారు ప్రతి ఒక్క కార్కి రీఫైనాన్స్ చేస్తారు మీకు అండ్ ఇన్సూరెన్స్ అనేది మనమే చెప్పించుకోవాలి ఇన్సూరెన్స్ అనేది ఉండదు ప్రతి ఒక్క వెహికల్కి అండ్ మీకు టెస్ట్ డ్రైవ్ ఉంటుంది యాజ్ ఇట్ ఈస్ కండిషన్ ఇస్తారు నో వ్యారంటీ నో గ్యారంటీ కాబట్టి టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చు చూసుకొని వెహికల్ అంతా ఇంట్రెస్ట్ ఉంటేనే మనం ఫైనల్గా ప్రై ప్రైస్ అనేది మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ ఫోర్ ఇకో స్పోర్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఫోర్డ్ ఇకో స్పోర్ట్ వన్ పాయింట్ ఫైవ్ టైటే టాప్ ఎండ్ కార్ అయితే చూడండి ఎట్లుంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది ఇది వన్ పాయింట్ ఫైవ్ టైటైన టాప్ ఎండ్ టచ్ స్క్రీన్ పవర్ విండోస్ పవర్ స్క్రీనింగ్ ఎల్లో వీల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి మీకు బేసిక్గా కావాల్సిన ఫీచర్స్ అన్ని అండ్ సేఫ్టీ వైజ్గా కూడా ఫోర్ స్టార్ సేఫ్టీ రేటింగ్ కారు డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫిల్టర్ పచ్చి డీజిల్ వెహికల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ చెప్పారు ఏడు లక్షల ఎనభై వేలు చెప్పారు దీని ప్రైస్ అనేది కిలోమీటర్ రీడింగ్ లక్ష పదిహేను వేలు తిరిగింది లక్ష పదిహేను వేలు తిరిగింది వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ కిలోమీటర్ రీడింగ్ సో ఇదైతే అవైలబుల్ ఉంది లొకేషన్ డీటెయిల్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్ చెక్ చేయండి మీకు ప్రీ ఓండ్ కార్స్ ఇవి సో మీకు అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు రేట్ అనేది ఫైనల్గా మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ నిసాన్ కిక్స్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ రెండు వేల పంతొమ్మిది నిసాన్ కిక్స్ రెండు వేల పంతొమ్మిది మోడల్ కిలోమీటర్ రీడింగ్ సిక్స్టీ ఫోర్ థౌసండ్ తిరిగింది అరవై నాలుగు వేలు తిరిగింది కిలోమీటర్ రీడింగ్ సో మనం ఇంటీరియర్ కూడా అంత చెక్ చేయొచ్చు నేను కూడా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పేసి ఇక మీకు ఇంటీరియర్ తెలిసిందే ఎట్లుంటుందో బేసిక్గా సీట్లు ఉంటాయి టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ పవర్ విండోస్ ఆ బేసిక్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ చూపేలేదు వీడియో కూడా ల్యాగ్ అయిపోతుంది మళ్ళీ అవన్నీ చూపిస్తే మీకు ఏంటంటే ఎక్స్టీరియర్లో కార్ ఎట్లుంది టైర్స్ కండిషన్ ఎట్లుంది ఎలా వెల్స్ ఉన్నాయా లేదా స్క్రాచెస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూపేయడానికి నీకు ఎక్కువ అవుట్ సైడే కవర్ చేస్తాను నేను అందుకే ఇదైతే ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పారు ఏడు లక్షల యాభై వేలు చెప్పారు దీని ప్రైస్ అనేది నెక్స్ట్ హ్యూండాయ్ వెన్యూ హ్యూడాయ్ వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ వన్ పాయింట్ ఫోర్ డీజిల్ వెహికల్ ఇదైతే కార్ అయితే సూపర్ ఉంది అయితే కండిషన్ అనేది ఇంజన్ నేను నడపలేదు వెహికల్ అయితే కానీ చూడడానికి చూడండి డీటెయిల్స్ కూడా హ్యూండా వెన్యూ ఎస్ఎక్స్ వేరియంట్ ట్వంటీ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ మీటర్ రీడింగ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కిలోమీటర్ రీడింగ్ డీజిల్ వెహికల్ ప్రైస్ పది లక్షల డెబ్బై వేలు చెప్పారు టెన్ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ చెప్పారు ప్రైస్ అనేది నెగోషియేషన్ ఉంటుంది టాప్ ఎండ్ ఎలావీల్స్ పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అండ్ డైమండ్ కట్ ఎలావీల్స్ అండ్ సన్ రూఫ్ కూడా ఉంది ఎస్ఎక్స్ వేరియంట్ డైమండ్ కట్ లెవెల్స్ చూస్తున్నారు కదా ప్రైస్ పది లక్షల డెబ్బై వేలు చెప్పారు ప్రైస్ అయితే ఇది కూడా ఉంది మీకు ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి కావాలంటే మీరు విజిట్ చేయండి ఎప్పుడైనా మీరు ఫ్రీగా ఉన్నప్పుడు సండే కానీ సండే కానీ ఫ్రైడే కానీ మండే కానీ మీరు ఎప్పుడు ఉంటే అప్పుడు ఈవినింగ్ టైమ్స్ అన్న ఓపెన్ ఉంటుంది నైట్ ఎయిట్ దాకా ఉంటుంది మీరు వెళ్ళొచ్చు నెక్స్ట్ హ్యూండా ఐ ట్వంటీ ఇక్కడ గమనించరా మీరు వీళ్ళ దగ్గర అన్ని టాప్ అండ్ కార్స్ ఉన్నాయి మాక్సిమం అన్ని టాప్ అండ్ కార్స్ ఉన్నాయి హ్యుండా ఐ ట్వంటీ ఆస్ట్రా వన్ పాయింట్ టూ పెట్రోల్ ఇంజన్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు ఐ ట్వంటీ ఆస్ట్రా థర్టీ ఫైవ్ థౌసండ్ తిరిగింది కిలోమీటర్ రీడింగ్ ఫిల్టప్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ప్రైస్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు సిఆర్డీఐ ఓకే డీజిల్ వెహికల్ కాకపోతే ఇక్కడ పెట్రోల్ అని టైప్ చేసారు సో మేబీ ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉండొచ్చు డీజిల్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ప్రైస్ ఆరు లక్షల ఎనభై వేలు చెప్పారు సో ప్రతి ఒక్క వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా సో ఏదైనా సరే పిల్లర్స్ ఆబ్రాన్స్ అండ్ మనకు గ్లాసెస్ దగ్గర హ్యూండై బ్రాండింగ్ ఉంటుంది లేదంటే మారుతి బ్రాండింగ్ ఉంటుంది గ్లాసెస్ బట్టి కూడా తెలుసుకోవచ్చు పెయింట్ అయిందా లేదా యాక్సిడెంట్ అయిందా లేదా అన్నీ చెక్ చేసుకొని చూడండి అండ్ ఇక్కడ కూడా రెండు వెహికల్స్ ఉన్నాయి ఇది కూడా ఉంది చూడండి మహేంద్రా మరోజు ఎం సిక్స్ వేరియంట్ సెవెన్ సీటర్ వెహికల్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రెండు వేల పదిహేడు మహీంద్రా మరోజు లైఫ్ ట్యాక్స్ ఉంది డీజిల్ వెహికల్ అండ్ వీటికి ప్రతి ఒక్క దానికి చెప్పాల్సిన అవసరం లేదు ఒరిజినల్ ఆర్ట్స్ ఉంది డీజిల్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ ఉంది అవన్నీ అవసరం లేదు అందుకే బేసిక్ డీటెయిల్స్ చెప్తున్నాను మహింద్రా ఎం సిక్స్ వేరియంట్ సెవెన్ సీటర్ క్యాప్టెన్ సీట్స్ ఉన్నాయి చూడండి వెనకాల త్రీ సీట్స్ ఉన్నాయి సెంట్రల్ ఏసీ ఉంది టూ సెవెంటీన్ మోడల్ డీజిల్ వెహికల్ ప్రైస్ ఎయిట్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ ఎనిమిది లక్షల అరవై వేలు చెప్పారు దీని ప్రైజ్ అయితే నెగోషియేషన్ ఉంటుంది చెప్పిన అన్ని ప్రైజెస్ నెగోషియేషన్ ఉంటుంది నెక్స్ట్ మార్తి షిఫ్ట్ వీడిఐ మారుతి షిఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ మోడల్ అయితే మెన్షన్ చేయలేదు దీన్ని మోడల్ మెన్షన్ చేయలేదు డీజిల్ వెహికల్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ థౌజండ్ చెప్పారు ప్రైస్ అనేది ఐదు లక్షల ఎనభై వేలు చెప్పారు సో మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు వెహికల్స్ అయితే చెప్పిన కదా ఉక్స్ వ్యాగన్ షోరూమ్ ఆపోజిట్లో ఉంటుంది ఒకవేళ మీకు గూగుల్ మ్యాప్లో రాకపోతే శ్రీవారాహి కార్స్ అని చెప్పి కొట్టేయండి డైరెక్ట్ గూగుల్లో వచ్చేస్తుంది మీకు లేదు అంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీకు కూడా తెలిసిన వాళ్ళ యాడ్స్ ఏమన్నా ఉంటే నాకు మెయిల్ చేయండి నేను వాళ్ళే కూడా ప్రమోషన్ చేస్తాను ఫ్రీ ప్రమో ఫ్రీ ప్రమోషన్స్ చేస్తాను సో చూసారు కదా ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అలా అనిపించిందో చేయండి ప్రైజెస్ ఎలా అనిపించినో కామెంట్ చేయండి అండ్ ఇవన్నీ ఇంకో వీడియో చేస్తాను చాలా వెహికల్స్ ఉన్నాయి ఇంకో నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్